హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు కొరాడు. ఫ్రెండ్స్, మనకి ఎల్ఐసి వారు కొత్తగా న్యూ జీవనానంద్ అనే పాలసీని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పాలసీ యొక్క ప్లాన్ నెంబర్ 715. ఎల్ఐసిలో ఉన్న పాలసీలలో ఏ పాలసీలో లేని ఫీచరు ఈ ఒక్క పాలసీలోనే ఎల్ఐసి అయితే పెట్టడం జరిగింది. అదేంటంటే, పాలసీ కట్టిన వ్యక్తి పాలసీ టర్మ్ పూర్తయిన తర్వాత, అతను మెచ్యూరిటీ తీసుకున్న తర్వాత, అక్కడి నుంచి అతను అమౌంట్ ఏమీ పే చేయకుండా అతను జీవించినంతకాలం ఇన్సూరెన్స్ కవరేజ్ అందించడం ఈ పాలసీ యొక్క ప్రత్యేకత. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థం అవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఒక 35 సంవత్సరాల వ్యక్తి ఒక 20 సంవత్సరాల టర్మ్ పెట్టి ఒక 5 లక్షల రూపాయల పాలసీని కనుక తీసుకున్నట్లయితే, సంవత్సరానికి ప్రీమియం సుమారుగా ఒక 30,000 రూపాయలు పే చేయాలి. అతనికి 20 సంవత్సరాలు కంప్లీట్ అవ్వగానే ఎల్ఐసి వారు సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్సు ప్లస్ ఫైనల్ ఎడిషన్ బోనస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఈ 20 సంవత్సరాల లోపు కనుక అతనికి కనుక రిస్క్ కనుక జరిగినట్లయితే, అతను తీసుకున్న సమ్ అష్యూర్డ్కి 125% సమ్ అష్యూర్డ్ను ప్లస్ అప్పటి వరకు బోనస్సు నామినీకి అయితే ఇచ్చి డెత్ మెచ్యూరిటీ కింద నామినీకి అయితే సెటిల్ చేస్తారు. ఒకవేళ అతను 20 సంవత్సరాల పాటు జీవించి ఉన్నట్లయితే 20వ సంవత్సరంలో సమ్మేషన్ అంటే అతను తీసుకున్న పాలసీ బేస్ పాలసీ 5 లక్షలు ప్లస్ అప్పటివరకు బోనస్సు ఫైనల్ ఎడిషన్ బోనస్సు కలిపి 20వ సంవత్సరంలో అతను మెచ్యూరిటీ కింద తీసుకుంటాడు. అక్కడి నుంచి అతను జీవించినంతకాలం 5 లక్షల రూపాయలకి ఇన్సూరెన్స్ కవరేజ్ అలా ఉంటుందన్నమాట. అతనికి ఎప్పుడైతే రిస్క్ జరుగుతుందో నామినీకి ఏదైతే 5 లక్షల రూపాయల బీమా ఉందో ఆ 5 లక్షల రూపాయల బీమా మరలా నామినీకి అందించడం ఈ పాలసీ ప్రత్యేకత అనమాట. ఈ పాలసీకి సంబంధించి అసలు ఎవరెవరు అర్హులు, ఏ వయసు వారు తీసుకునేదని చూసినట్లయితే, ముందుగా ఈ పాలసీని 18 సంవత్సరాల వయసు దగ్గర నుంచి 50 సంవత్సరాల లోపులో ఉన్నవారు తీసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో మినిమం పాలసీ 2 లక్షల రూపాయల పాలసీ అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. పాలసీ టర్మ్ మినిమం 15 సంవత్సరాలు అయితే మినిమం టర్మ్ పెట్టాలి. మ్యాక్సిమం 35 సంవత్సరాల టర్మ్ వరకు ఇందులో పెట్టుకునే విధంగా ఇందులో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇందులో మనకి ఎల్ఐసి వారు 3 అద్భుతమైన రైడర్స్ని అయితే, ఆప్షనల్ రైడర్స్ని అయితే ఇందులో పెట్టడం జరిగింది. ఆ రైడర్స్ వచ్చేసేటప్పటికి ఎల్ఐసి యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్, అదేవిధంగా ఎల్ఐసి యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్, తర్వాత 3వది ఎల్ఐసి న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్ అని 3 రకాల రైడర్స్ని అయితే ఎల్ఐసి అయితే ఇందులో పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా ఇందులో మనం ప్రీమియం పే చేయడానికి సంవత్సరానికి 6 నెలలకి 3 నెలలకి నెలవారీ చొప్పున కూడా ఈ పాలసీ యొక్క ప్రీమియం అయితే మీరు పే చేయొచ్చు. అదేవిధంగా ప్రీమియం కట్టేటప్పుడు మీరు సంవత్సరానికి ఒకసారి చొప్పున కట్టినట్లయితే మీకు ట్యాబ్లెట్ ప్రీమియంలో 2% తగ్గింపు వస్తుంది. 6 నెలలు చొప్పున కట్టినట్లయితే 1% తగ్గింపు వస్తుంది. మీరు క్వార్టర్లీ కానీ మంత్లీ కానీ కడితే మీకు ఎటువంటి తగ్గింపు రాదనమాట. అదేవిధంగా మనకి కట్టే విధానం మీద తగ్గింపించారు. పెద్ద పాలసీలు తీసుకున్నప్పుడు కూడా మీకు హై సబ్మిషన్ రిబేట్స్ని కూడా ఇందులో పెట్టారు. 2 లక్షల నుంచి 5 లక్షల లోపు ఉన్నట్లయితే మీకు ఎటువంటి రిబేటు రావట్లేదు. 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో కనుక మీరు పాలసీ తీసుకుంటే మీకు సమ్మిషన్లో 2.5% రిబేట్ ఇస్తున్నారు. 10 లక్షలు ఆ పైన అయితే మీకు 4% తగ్గింపు అనేది ఇందులో పెట్టడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఈ పాలసీలో కనీసం 1 ఇయర్ కట్టిన తర్వాత మీరు పాలసీలో లోన్ సదుపాయాన్ని కూడా ఎల్ఐసి వారు అయితే ఇందులో పెట్టారన్న విషయాన్ని అయితే ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా పాలసీని కొన్ని కొన్ని సందర్భాల్లో రన్నింగ్ చేయలేక ఆగిపోయినట్లయితే దాన్ని రివైవల్ కూడా చేసుకోవచ్చు. ఆ రివైవల్ అనేది ఆగిపోయిన డేట్ నుంచి 5 సంవత్సరాల లోపు రివైవల్ చేసుకునే విధంగా ఇందులో పెట్టడం అయితే జరిగిందనమాట. అయితే ఏ పాలసీలో లేని సదుపాయం ఈ ఒక్క పాలసీలోనే ఎల్ఐసి అయితే పెట్టింది కాబట్టి, మనకి మెచ్యూరిటీ తీసుకుంటాము, మెచ్యూరిటీ తీసుకున్న తర్వాత నుంచి మనం బ్రతుకున్నంతకాలం ఇన్సూరెన్స్ కవరేజ్ అంటే లైఫ్ లాంగ్ అతనికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే ఉన్న ఏకైక పాలసీ ఈ జీవనానంద్ అనే పాలసీని మనం అయితే చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ బటన్ చేయండి. మరి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కురాడు